ఫ్రెండ్స్ ప్రతిరోజు మేము పెట్టే ఎడిటింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు నేనైతే మీకు ఛానల్ని పరిచయం చేస్తాను. ఛానల్ పేరు వచ్చేసి ఈశ్వర్ టెక్. ఫ్రెండ్స్ ఈ ఛానల్లో మనకి ఏంటంటే రకరకాల ఎడిటింగ్ వీడియోస్ అలాగే ట్రెండింగ్ ఎడిటింగ్ వీడియోస్ అనేవి లభిస్తాయి. సో మీకు కంపల్సరీ నచ్చుతాయి ఎడిటింగ్ వీడియోస్ అనేవి. సో అలాగే అందులో వీడియోని చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో ఒకసారి చెక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక మనం మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో హై ఫ్రెండ్స్, నా పేరు సురేష్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ సురేష్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు కూడా మీ ముందుకైతే కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఒక మంచి వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎడిటింగ్ ఎలా ఉందో శాంపుల్ అయితే చూడండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మనకు ఎడిటింగ్ అనేది టోటల్గా కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు వాచ్ అనేది ఉంటుంది, ఆ వాచ్లో మనకు మనం ఎన్ని ఫోటోలను అయితే ఎంచుకుంటామో సో అన్ని ఫోటోలు కూడా మనకైతే ఇక్కడ వస్తాయన్నమాట. సో మనం మనకు నచ్చిన అన్ని ఫోటోలను అయితే ఎంచుకోవచ్చు. సో అలాగే మంచి లిరికల్ వీడియోని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఎట్లా ఎడిట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకైతే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇటువంటి ఎడిటింగ్ మనం తయారు చేసుకోవాలంటే మనకు కొన్ని రకాల ఎఫెక్ట్ వీడియోలు అంటూ ఉపయోగపడతాయి. సో వాటన్నిటి యొక్క లింక్స్ అనేవి వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఎడిటింగ్ వచ్చేసి మనం కైన్మాస్టర్ యాప్లో చేసినాం. సో మన దగ్గర కైన్మాస్టర్ యాప్ అనేది కూడా ఉండాలి. మీ దగ్గర కైన్మాస్టర్ యాప్ లేకపోతే ఆ యాప్ యొక్క లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, సో ఒకసారి చెక్ చేయండి. సో ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం, ఎడిటింగ్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసుకున్న కైన్మాస్టర్ ఉంటుంది కదా, దాన్ని మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మనం ఏంటిదంటే 9:16 అని కనిపిస్తుంది కదా, ఆ రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. రైట్ సైడ్లో మనకు మీడియాని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనమైతే మనం నార్మల్గా దిగిన ఫోటోలు ఉంటాయి కదా కొన్ని ఫోటోలు, సో ఆ ఫోటోలను అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట 1 by 1. సో మీ దగ్గర ఎన్ని ఫోటోలు ఉంటే అన్ని అన్ని సెలెక్ట్ చేసుకోండి, లేదా మీకు నచ్చిన అన్ని ఇమేజెస్ని ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కొన్ని ఫోటోలని యాడ్ చేసుకున్న తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఫోటోలంటే మనకు అంత అడ్జస్టింగ్గా లేవు కదా, అంటే స్క్రీన్కి ఫిట్గా లేవు కదా. సో ఫిట్గా మనం అడ్జస్ట్ చేసుకోవాలంటే ఒక ఫోటో లేయర్ పైన క్లిక్ చేయండి. కత్తెర గుర్తుంది కదా, దాని పక్కన మనకు ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇజ్కోల్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం ఈ ఫోటోని ఇట్లా మనం మాన్యువల్గా ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట స్క్రీన్కి ఫిట్గా ఉండేలా. తర్వాత మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. మళ్ళీ మనకు ఇంకోటి అడ్జస్టింగ్గా లేని ఫోటో ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. మళ్ళీ సేమ్ ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇజ్కోల్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మనం ఈ ఫోటోని మాన్యువల్గా మనం ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇదే ప్రాసెస్ని మీరు ప్రతి ఒక్క ఫోటోకి, అంటే ఏ ఫోటో అయితే మీకు అడ్జస్టింగ్గా లేవో సో ఆ ఫోటోలోకి మీరు ఇట్లా ఈ ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇజ్కోల్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫోటోని మంచి ఇట్లా మీరు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్క ఫోటోకి చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు అన్ని ఫోటోలకి ఇట్లా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఇక్కడ మనం ఒక్కో ఫోటో లేయర్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ రైట్ సైడ్ మనకు చూసుకున్నట్లయితే క్లిప్ గ్రాఫిక్స్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనకైతే కొన్ని రకాల బేసిక్ గ్రాఫిక్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మీకు ఇంకా మంచి మంచి కావాలనుకో కింద మీకు గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కైన్మాస్టర్ అసిస్ట్ స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు డేటా ఆన్ చేసి ఇందులో మీరైతే కొన్ని రకాల ఏమైనా సరే మీకు నచ్చిన గ్రాఫిక్స్ ఉంటాయి కదా, వాటిని మీరు ఇక్కడైతే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే ఒక గ్రాఫిక్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను, దాన్ని ఇక్కడ నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో దాని పేరు వచ్చేసి ఇన్ యానిమేషన్ అని ఉంది కదా, సో ఇదనమాట. సో దీన్ని అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నాను, దీన్ని కూడా మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకోండి ఏది మీకు కావాలనుకుంటే. సో తర్వాత ఇందులో మనకైతే చాలా అంటే చాలా రకాల ఎఫెక్ట్లు ఉన్నాయి, 49 ఎఫెక్ట్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఇందులో మీరు మీకు నచ్చిన ఎఫెక్ట్ ఏదైతే ఉంటుంది కదా, సో దాన్ని మనం ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. 49 ఉన్నాయి కదా, అందులో మీరు మీకు నచ్చింది ఒక ఫోటోకి యాడ్ చేసుకోండి. తర్వాత ఇంకో ఫోటో లేయర్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మీరు క్లిప్ గ్రాఫిక్స్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మీరు ఇందులో ఇన్ యానిమేషన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇందులో మళ్ళీ మీరు చేంజ్ చేయండి గ్రాఫిక్ని అయితే వేరే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు ఇందులో 49 ఉన్నాయి కదా, ఇట్లా మీరు ప్రతి ఒక్క ఫోటో లేయర్ పైన క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఇక్కడ మీరైతే వేరే ఎఫెక్ట్ని ఇట్లా మీరైతే యాడ్ చేసుకోండి అనమాట. సో ఇట్లా మీరు ప్రతి ఒక్క దానికి ఈ క్లిప్ గ్రాఫిక్స్లో ఇట్లా యాడ్ చేసుకోండి. సో ఇట్లా యాడ్ చేసుకుంటే ఏంటిదంటే ఇక్కడ మనకు అడ్వర్టైజ్ ఏంటిదంటే మనకు ఫోటో అనేది డిఫరెంట్గా వస్తుంది అనమాట, వచ్చి అది కూడా మనకు మూవ్ అవుతూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మనకు డిఫరెంట్గా వస్తూ ఉంటుంది, మనకు చూడడానికి కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట ఎడిటింగ్ అనేది. సో ఇట్లా మీరు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేశారంటే
వీటన్నిటి యొక్క లెంత్ అనేది మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఫోటోలకి యాడ్ చేసుకున్నాం కాబట్టి 40 seconds అయితే వచ్చింది. సో అలాంటప్పుడు మీరు ఏం చేశారంటే ఎక్కువ వచ్చింది అనుకో, సో నార్మల్గా మనకి ఏంటిది వాట్సాప్ స్టేటస్లు అన్నీ 30 seconds వరకు ఉంటాయి. సో అలాంటప్పుడు మనకి ఇవి ఎక్కువ వచ్చింది కదా, మనకి ఇన్ని అయినా ఫోటోలు కావాలి, అలాగే మనకు టైం అనేది తక్కువ కావాలనుకో, సో ఈ ఫోటో లేయర్స్ అట్లా మనం తగ్గించుకుంటే సరిపోతుంది. లేదు ఇంట్లో మీరు కొన్ని ఫోటోలని తీసేస్తా అంటే కూడా తీసేసుకోవచ్చు అనమాట. సో టోటల్గా మనకు ఎన్ని ఫోటోలన్నా తీసుకోండి కానీ మనకు టోటల్ లెంత్ వచ్చేసి 30 సెకండ్లు ఉండాలన్నమాట. సో ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఈ దేన్ని మనం ఇక్కడ సేవ్ చేసుకోవాలన్నమాట. సేవ్ చేసుకోవాలంటే ఎక్స్పోర్ట్ బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫుల్ హెచ్డీ సెలెక్ట్ చేసుకోండి, క్వాలిటీ బాగుంటుంది. ఫ్రేమ్ రేట్ 30లో ఉంచుకొని కింద ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి, వీడియో అనేది సేవ్ అయిపోతుంది. సో ఇది మనకు ఫస్ట్ ప్రాసెస్ అన్నమాట. వీడియో అనేది సేవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కైన్మస్టర్ యాప్ని అయితే ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనం వేరే రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి, 1:1 అని ఉంది కదా, సో ఈ రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్లో మీడియా అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేయాలి. బ్లాక్ కలర్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఇమేజ్ లేయర్ పైన క్లిక్ చేయాలి. మనకి యాక్చువల్గా వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్స్ ఉంటాయన్నాను కదా, సో అందుకే మీరు దీన్ని కూడా 30 సెకండ్స్ వరకే జరుపుకోవాలన్నమాట ఈ బ్లాక్ ఇమేజ్ లేయర్ని. సో తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచాలి, లేయర్ పైన క్లిక్ చేయాలి, మీడియా పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో వాచ్ ఎఫెక్ట్ గ్రీన్ స్క్రీన్ వీడియో ఉంటుంది, సో ఆ వీడియోని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. రైట్ సైడ్లో మనకు కత్తెర గుర్తు పక్కన స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఆఫ్ పక్కన ఒక పెద్ద డబ్బా అయితే కనిపిస్తుంది కదా వైట్ కలర్లో, సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో మన వీడియోకి ఫిట్ అవుతుంది అనమాట. తర్వాత మనం బ్యాక్ క్లిక్ చేయాలి. ఇక్కడ స్పీకర్ ఐకన్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ స్పీకర్ ఐకన్ పైన క్లిక్ చేయాలి. మళ్ళీ మనం బ్యాక్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనకైతే గ్రీన్ స్క్రీన్ అయితే ఉంది కదా, దాన్ని మనం తొలగించాలంటే ఇక్కడ మనకు క్రోమకీ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మనకు ఎనేబుల్ అని ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేస్తే పోతుంది. ఒకవేళ పోకపోతే కింద మీకు కీ కలర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి గ్రీన్ కలర్ని చూజ్ చేసుకోండి, పోతుంది. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో తర్వాత మళ్ళీ మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి, సో ఇక్కడ మీరు ఇంతకుముందు క్రియేట్ చేసుకున్న వీడియో ఉంది కదా మీ ఫోటోలతోని, సో ఆ వీడియోని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు 3 డాట్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు చూడండి ఆ వాచ్లో మనకు ఫోటో అనేది వస్తున్నట్టుగా ఉంటుంది అనమాట ఎఫెక్ట్ అనేది. సో తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మనం వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ని అయితే ఉంచాలి, లేయర్ పైన క్లిక్ చేయాలి, మీడియా పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఎఫెక్ట్ వీడియో ఉంటుంది, సో ఆ వీడియోని మనం ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ వీడియో చూడడానికి అయితే మనకు ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట, పార్టికల్స్తోని, సో అలాగే కలర్ఫుల్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లో కత్తెర గుర్తు పక్కన స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఆఫ్ పక్కన ఉన్న పెద్ద డబ్బాని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు మళ్ళీ బ్యాక్ క్లిక్ చేయండి. ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేయండి, మళ్ళీ బ్యాక్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకైతే మొత్తం బ్లాక్ స్క్రీన్ అయితే ఉంది కదా, మన ఫోటోలు కనిపించకొచ్చినాయి కదా, కనిపించాలంటే ఇక్కడ బ్లెండింగ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి మనకు ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయింది అనమాట, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ఎఫెక్ట్ అనేది. సో ఈ ఎఫెక్ట్ వీడియోని వచ్చేసి నేను అవి ప్లేయర్ యాప్లో అయితే చేసిన అనమాట. సో ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ని అయితే ఉంచండి, లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో లిరికల్ వీడియో అయితే ఉంటుంది అనమాట. నేను ఈ లిరికల్ వీడియో ఉంది కదా, దీని ప్లేస్లో మీరు మీకు నచ్చిన లిరికల్ వీడియోని కూడా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, సో అది మీ ఇష్టం. సో ఇక్కడ మీరు లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేయండి. ఈ లిరికల్ వీడియో ఉంది కదా, దీన్ని మనం మనకు నచ్చిన ప్లేస్లో అయితే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో నేను ప్రిఫర్ చేసేది వచ్చేసి లెఫ్ట్ సైడ్ కింది సైడ్కి ఉంది కదా, సో ఈ ప్లేస్లో ఇక్కడ మీకు అయితే కనిపిస్తున్నాయి కదా లిరిక్స్, ఈ ప్లేస్లో అయితే మంచి అడ్జస్ట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో అందుకే ఇక్కడ నేను కూడా అడ్జస్ట్ చేసిన అనమాట. సో తర్వాత మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనం ఫైనల్గా ఏం చేయాలంటే బార్డర్ ఎఫెక్ట్ వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. సో వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి, సో ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో బార్డర్ ఎఫెక్ట్తోని వీడియో అయితే ఉంటుంది అనమాట. సో ఆ వీడియోని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ మీరు స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేయండి. ఈ బార్డర్ ఎఫెక్ట్ వీడియో ఉంది కదా, దీన్ని మనం ఇట్లా మనకు లైట్ లైట్గా కనిపిస్తున్నట్లుగా ఇట్లా మనమైతే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఎందుకంటే ఈ బార్డర్ మనకు మరీ థిక్గా ఉందన్నమాట, సో దీన్ని మనం చాలా థిన్గా ఉండాలి, ఇట్లా మనమైతే అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. సో ఇప్పుడు నేను మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను మనకు టోటల్గా ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయింది. సో ఎట్లా ఉంటుందో ఇక్కడ మీకు అయితే ప్లే చేస్తా చూడండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మనకు ఎడిటింగ్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ లిరికల్ వీడియో ఉంది కదా, దీని ప్లేస్లో మీరు మీకు నచ్చిన లిరికల్ వీడియో మీకు నచ్చిన సాంగ్ పైన ఉంటుంది కదా, సో అట్లాంటి లిరికల్ వీడియోని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.
అయిపోతుంది. సో ఇప్పుడు మనం టోటల్ గా వీడియో అనేది కంప్లీట్ అయింది కదా, దీన్ని మనం సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ లో మనకు ఎక్స్పోర్ట్ బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మన వీడియో యొక్క రిజల్యూషన్ ఫుల్ హెచ్డీ లేకపోతే హెచ్డీ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రేమ్ రేట్ ని 13 లో ఉంచుకొని కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అయితే కొద్దిసేపు ఇట్లా రెడ్ కలర్ లో ప్రాసెసింగ్ అనేది అవుతుంది అనమాట. ఈ ప్రాసెసింగ్ అనేది మీకు ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో సో అప్పుడు మీకు ఆటోమేటిక్ గా మీ వీడియో అనేది మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.